ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు నాయకులు చర్యలు వేగవంతం చేశారు. 41 వార్డుల్లో మౌలిక సదుపాయాలు, బ్యూటిఫికేషన్, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరించి మెరుగైన సేవలు అందించేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా 4 వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. మున్సిపల్ కమిషనర్ ఎన్రాధా, వైసీపీ నాయకులు పాతకోట బంగారమోహన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ ఒరికుటి ఉబ్బిరెడ్డి, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటరీ అధికారులు వైఎంఆర్ కాలనీలో మోడల్ వార్డు దిశగా చర్యలు ప్రారంభించారు. వైఎంఆర్ కాలనీ ఆరంభంలో ఉన్న మొదట దుకాణం తొలగించారు. ఇప్పుడున్న 40 అడుగుల రోడ్డును 54 అడుగులకు వెడల్పు చేస్తున్నారు. అక్కడున్న దుకాణాలను తొలగించే విషయంలో వ్యాపారులు సహకరించి స్వచ్ఛందంగా ముందుకొచ్చారని వార్డు కౌన్సిలర్ ఒరికుటి ఉబ్బిరెడ్డి చెబుతున్నారు. రోడ్డు వెడల్పు చేస్తున్న సమయంలో ఎన్నో ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన వైఎంఆర్ కాలనీ బోర్డును కూడా తొలగించారు. అయితే దీని స్థానంలో కాలనీ పేరుతో కొత్త ఆర్చి నిర్మాణానికి అయ్యే ఖర్చును తామే భరిస్తానంటూ ఎర్రమురెడ్డి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో వైఎంఆర్ కాలనీ బోర్డు తొలగించారు. కాలనీలో పారిశుద్ధ చర్యల భాగంగా చెత్తను వేరు చేసి ఇచ్చేందుకు ప్రత్యేకంగా డస్ట్బిన్లను త్వరలో పంపిణీ చేస్తున్నారు. అంతేకాక కాలనీలో ఉండేటువంటి రైతు మార్కెట్కు వెళ్లే రోడ్డు, కాలువ నిర్మాణం పనులను 35 లక్షల రూపాయలతో త్వరలో చేపట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ చెప్పారు. ప్రొద్దుటూరులోని అన్ని వార్డును అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని, మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులేస్తున్నామని వైసీపీ నాయకులు పాతకోట బంగారమురెడ్డి చెప్పారు. వైఎంఆర్ కాలనీ అభివృద్ధిలో భాగంగా మన పొద్దుటూరు పురపాలక సంఘం తరపున వైఎంఆర్ కాలనీ స్టేట్ లెవెల్లో కూడా ఒక మోడల్ వార్డుగా చేయాలని చెప్పని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా వైఎంఆర్ కాలనీకి సంబంధించి కొన్ని రోడ్స్, డ్రైన్స్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళందరూ వాళ్ళు వాలంటీర్గా తీసుకునే విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి అలానే ఇక్కడ మనకి ఆర్చి కూడా ఉంది. ఈ ఆర్చికి సంబంధించి మేము డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే పాండ్యం ఎర్రమ్ముని రెడ్డి గారి వాళ్ళ మనవడు సౌరీ సుభాష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మేము దానికి సంబంధించి ఎంతైతే ఖర్చు అవుతుందో మేమే కన్స్ట్రక్షన్ చేయటం చేస్తామని చెప్పడం జరిగింది. ఇలా రోడ్డు వెడల్పోవడం వల్ల ప్రజలకు ఉపయోగంగా చాలా ఉంటుంది. అలానే వైఎంఆర్ కాలనీలో ఎప్పుడో చాలా రోజుల నుంచి ఇబ్బందిగా ఉన్న రైతు మార్కెట్కి సంబంధించి అక్కడ రోడ్డు, డ్రైన్స్ కూడా ఒక 35 లక్షల రూపాయలతో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అలానే ఇప్పుడు ఈ ఆర్చికి కూడా సంబంధించి ఒక 10 లక్షలు 15 లక్షలు 5 లక్షలు ఎంతైతే అంత వాళ్ళు పెట్టడం సుముఖంగా ఉన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా బుట్టలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము రేపు గౌరవ శాసనసభ్యుల వారి చేత. ఇక్కడ ఉన్న లోకల్ కౌన్సిలర్ మళ్ళీ ఆయన సౌరీ సుభాష్ రెడ్డి ఇద్దరు కలిపి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. కాబట్టి పురపాలక సంఘం తరఫున దీని ఒక మోడల్ వార్డుగా పక్కనున్న వార్డులకు కూడా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా కొంత ముందలకు వచ్చి వాళ్ళ వార్డుల యొక్క వాళ్ళు కూడా కొంత పార్ట్నర్స్కి అయ్యి మాతో పురపాలక సంఘంతో కోఆర్డినేషన్ చేసుకొని చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు పొద్దుటి పురపాలకు తెలియజేసేది ఏంటంటే ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నారంటే అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు మాకు వాలంటీర్గా సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే మీకు ఎవరికీ ఆస్తి నష్టం జరగకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరు కన్నీళ్లు పెట్టుకోకూడదు. డెవలప్మెంట్ చేసేటప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. డెవలప్మెంట్ అయిన తర్వాత మీరు మీ పిల్లలు ఎంత సంతోషంగా ఉంటారో, డెవలప్మెంట్ కాకుండా అదే ఏరియాని ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అలానే పెట్టుకుంటే డ్రైనేజ్ వ్యవస్థ కూడా డెవలప్మెంట్ చేసుకునే పరిస్థితి కట్టుకోలేకుండా ఉండిపోతాం. కాబట్టి నా ఇంటి వరకే పరిమితం కాదు, పక్కనున్న ఇళ్లకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని మనకి ఆ స్వార్థం అనేది లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, పురపాలక సంఘ అభివృద్ధి సహకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రొద్దుటూరులో వైఎంఆర్ కాలనీకి సంబంధించి ఎంట్రెన్స్లో అంటే విజయ్ కుమార్ థియేటర్ ఎదురుగా వైఎంఆర్ కాలనీ ఎంట్రెన్స్లో ఇరువైపులా బంకులు పెట్టి చాలా ఏళ్ళగా ఇక్కడే ఉన్నారు. అయితే ఇక్కడ ప్రజలు వచ్చేసి మాకు ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి. అన్న మేడం, ఇక్కడ ఎంతో ఈ బంకుల వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంది, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, ఈ కొంచెం క్లియర్ చేయండి అనేసి చెప్తా వచ్చినారు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఈ బంకులంతా ఇక్కడ క్లియర్ చేసి, ఇది చాలా వెడల్పైన రోడ్డు, మించుమించు 55 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉంది. దీన్ని ఒక సుందరంగా చేయాలనేది మా ఉద్దేశం, మా వార్డు కౌన్సిలర్ అన్న ఓబుల్రెడ్డి కోరిక మేరకు. అట్నే ఈ ముందర ఉండే వైఎంఆర్ కాలనీ బోర్డు కూడా తీసేసి పెద్దది చాలా పెద్దగా 55 అడుగులు వెడల్పుతో ఆ బోర్డు కూడా నిర్మిస్తున్నాము. ఆ బోర్డుకి అయ్యే ఖర్చు అన్న ఎర్రమురెడ్డి వాళ్ళ ఫ్యామిలీ తరఫున సౌరీ సుభాష్ అన్న డొనేట్ చేస్తున్నాడు డబ్బులు. 5 లక్షలు కాకుంటే 10 లక్షలైనా నేను పెట్టేదానికి సిద్ధంగా ఉండాలని అన్న చెప్పినాడు. మాకు కూడా ఎంతో సంతోషం. అంటే ఆ అన్న కూడా ఇప్పుడు ఎందుకు వచ్చినాడంటే ఇక్కడ ఏదో ఇవన్నీ తీసేస్తున్నారు, ఈ బంకులన్నీ తీసేస్తున్నారు కాబట్టి మా బోర్డు కూడా తీసేసి వెడల్పు చేయండి, దానికి అయ్యే ఖర్చు మేము చేస్తామని ఇది ఆన్ ది స్పాట్లో వచ్చి మాకు ఇప్పుడు చెప్పినాడు. ఎంతో మేము కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే
ఐదు కాకుంటే పదైనా పెడతానే కాడికి అన్న వచ్చి చెప్పడంతో మాకు కూడా సంతోషంగా ఉంది. అన్నకు కూడా ధన్యవాదాలు. ఈ వైఎంఆర్ కాలనీ ఎంట్రన్స్ చాలా సుందరంగా కాబోతుంది అనేది మాకు మేము అనుకుంటున్నాం. నాలుగో వార్డును ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, మా సోదరుడు బంగారెడ్డి గారు అందరు చర్చించి కలెక్టర్ గారితో మాట్లాడేసి నాలుగో వార్డును మోడర్న్ కాలనీగా ఏర్పాటు చేసేదానికి ఒప్పించినారు. దీంట్లో భాగంగా మనకు అభివృద్ధి పనులు ముమ్మరంగా అతి త్వరలోనే ఒక సంవత్సరం లోపలనే కాలనీ రూపురేఖలు తీర్చిదిద్దేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పినారు. అందులో భాగంగానే కాలనీ ఎంట్రన్స్లోనే ఉన్నటువంటి బంకులు తొలగించడం జరుగుతుంది. అయితే వాళ్లకు కాస్త బాధ కలిగినప్పటికీ వాళ్ళు మాతో సహకరిస్తున్నారు. వాళ్లకు జీవనోపాధి కోసం మేము వేరే చోట ఉపాధి ఏదైనా ఏర్పాటు చేస్తాము వాళ్లకు జీవనోపాధి కోల్పోకుండా. అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా. ఈ ఆర్చి బోర్డు కూడా శౌరి సుబ్బారెడ్డి గారు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజలు కూడా రేపొద్దున ఒక వారం రోజుల లోపల మేము డస్ట్బిన్లు కూడా ప్రతి ఇంటికి ఉచితంగా నేను శౌరి సుభాష్ రెడ్డి కలిసి ఇంటింటికి మూడు డొనేట్ చేస్తున్నాము. వాటిని ప్రజలు ఉపయోగించుకొని వాటి ద్వారా చెత్తను అంతా సేకరించి మన కాలనీ అభివృద్ధికి క్లీన్ అండ్ గ్రీన్గా ఉండేదానికి ఉండవలసిందిగా సహకరించవలసిందిగా ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రేపొద్దున అపార్ట్మెంటు వాళ్ళతో ఫస్ట్గా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. కాలనీలో వైఎంఆర్ కాలనీ స్కూల్లో వాళ్ళతో మాట్లాడేసి ఏ విధంగా ఇది డెవలప్మెంట్ ముందు పోవాలా, కాలనీలోనే ఒక డెవలప్మెంట్ కమిటీ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నా. పెద్ద మనుషులతో వాళ్ళు చెప్పిన సూచనల మేరకు కాలనీని అందరికంటే టౌన్లో మోడర్న్ కాలనీగా ఏర్పాటు చేసేదానికి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాను.